ఈరోజు ఈనాడు రామోజీ మధ్య తరగతికి మహాటోపి అని చెప్పేసి అవసరాలను ఆసరాగా చేసుకోవటం, లేని ఆశల్ని రేకెత్తించి జనాలని మోసం చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన విద్య అని చెప్పేసి ఒక బ్యానర్ హెడ్డింగ్ వేసుకుంటే వచ్చాడు మన రామోజీ తాత. ఈ బోకు నన్ను ఉపయోగించి పేదలకి ఇల్లే కాదు గ్రామాలనే నిర్మిస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా డప్పు కొట్టి చెప్పారు, చివరికి పిచుగ్గుళ్ళు కూడా కట్టలేదని చెప్పేసి ఇలాంటి పనికి మాలిన కార్టూన్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ జనాల్ని హేళన చేస్తా ఉన్నాడు. ఒకసారి రామోజీరావు రాసిన ఇలాంటి తప్పుడు కథనాలను పక్కన పెట్టి అసలు వాస్తవాలేంటో ఆధారాలతో సహా ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లుండాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 75,000 కోట్లతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అంతేకాకుండా 22 లక్షల మందికి ఇల్లుని నిర్మించాడు. ఇవి అసలు వాస్తవాలు. కానీ మన రామోజీరావు తాతకు మాత్రం అవేమీ కనబడవు. ఇల్లు నిర్మించలేదు, పిచ్చుగూళ్ళే నిర్మించానని చెప్తున్న రామోజీరావు తాతకి అసలు వాస్తవాలేంటో ఒకసారి చూద్దాం. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కట్టిన జగనన్న కాలనీలో కట్టిన ఇల్లు. మరి రామోజీరావుకి వీటిలో పిచ్చుగూళ్ళు ఏడగనపడుతుంది? అంత నీట్గా ఇల్లు కట్టుంటే. ఇది వైఎస్ఆర్ జగనన్న కాలనీ, పెదతాడేపల్లి, తాడేపల్లిగూడెం మండలం. ఇవేంటి, ఇవన్నీ ఇల్లు కాదా? ఇవి నీకు పిచుగ్గుళ్ళగా కనపడుతున్నాయా రామోజీ? బోకునాల్లో ఎలాంటి రియాలిటీ ఫొటోస్ పెట్టకుండా ఆ కార్టూన్ ఫోటోలు నీకు నువ్వు క్రియేట్ చేసుకొని జనాల్ని హేళన చేస్తా ఉన్నావు. కళ సాకారం. ఇవి ఆంధ్రప్రదేశ్లో కట్టుకున్న ఇల్లు, ఆ ఇల్లు కట్టుకున్న బెనిఫిషియరీస్, వాళ్ళ ఇల్లు కట్టుకున్నామని చెప్పి చూపిస్తున్న ఫొటోస్. మరి రామోజీరావుకి ఈ నిజ సత్యాలు ఎందుకు కనపడట్లేదు? లేకపోతే కనపడినా కనపడినట్టే గుడ్డోడి మాదిరిగా నటిస్తున్నాడా? ఇవి జగనన్న కాలనీలో భాగంగా కట్టుకున్నవి. ఇదే సెంటు భూమిలో పేదలు ఇల్లు కట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సెంటు స్థలంలో ఏం కట్టుకుంటారా, శవాన్ని కూడా పూడ్చిపెట్టలేరని చెప్పాడు. మరి ఆ శవాన్ని కూడా పూడ్చిపెట్టలేరన్న ప్లేస్లో వాళ్ళు ఇంత చక్కగా ఇల్లు కట్టుకుని ఒక ఇంటికి యజమాని అయితే వాటిని ఓర్వలేక మన రామోజీరావు గారు, మన చంద్రబాబు నాయుడు ఇలాంటి న్యూస్ పేపర్లను పెట్టుకుని పేదలని హేళన చేస్తూ ఉన్నారు. కన్ని సొల్లు మాటలు, సొల్లు పురాణాలు 2.5 ఏళ్లలో ఒక్కటి అందుబాటులోకి రాలేదంట. ఈ పేపర్ మొత్తం అంతా ఈ గలీజు మాటలే, గలీజు రాతలే. ఏంటి రా రామోజీ, ఏంటి ఈ ఊర్లు కాదా, ఇల్లు కాదా, ఇవి నీకు పిచుగ్గుళ్ళ కనపడుతున్నాయా? చూడండి, ఇవి కాలనీలు కాలనీలే, ఒక ఊరులాగా ఉన్నాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగనన్న కాలనీలో భాగంగా కట్టిన ఇల్లు. ప్రతి ఒక్కరికి ఒక సెంటు భూమి ఇచ్చి ఇళ్ళను కట్టి ఇంటి యజమానిని చేస్తే మన రామోజీరావుకి మాత్రం ఇవేమీ కనపడవు. కేవలం ఆ పచ్చకళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలని ఒకే ఒక్క కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమీ మేలు జరగలేదు, ఒక్క ఇంటిని కూడా కట్టలేదు, ఒక్క ఇంటిని కూడా ఒక పేదవాడికి ఇవ్వలేదు అని చెప్పేసి ఇలాంటి తప్పుడు కోతలు, తప్పుడు రాతలన్నీ రాస్తా ఉన్నాడు. మన రామోజీరావు తన గొలనాడు, రోతనాడును పెట్టుకొని ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని. రామోజీ ఫిలిం సిటీ లాంటి కట్టలేము, చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని ప్రభుత్వ స్థానాన్ని దోచక తినలేమని చెప్పేసి అక్కస్సుతో, పెత్తందారీతనంతో, కులగజ్జి పట్టి ఇలాంటి రోతరాతలు, రోతనాడును పెట్టుకొని తప్పుడు కథనాలన్నీ రాస్తున్నాడు. ఈ పేపర్లో వచ్చే ప్రతి ఒక్క అక్షరం కూడా చంద్రబాబు అశుద్ధంతో రాసినవే. ఈ అశుద్ధ పేపర్ని, ఈ అశుద్ధ మాటల్ని, ఈ అశుద్ధ రాతల్ని ఎవ్వరూ నమ్మకండి ప్రజలారా. ఇది పక్తు ఫేక్ పేపరు. చంద్రబాబు నాయుడు వస్తే ఆ గవర్నమెంట్లో ఏదన్నా దోచకు తినేదానికి మాత్రమే ఈ పేపర్ను నడుపుతున్నాడు. ఈ బోకునాన్ని, ఈ గలీసు నాణ్ణి, ఈ రోతనాన్ని ఎవ్వరూ నమ్మమాకండి.